హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెల్కుమ్ అమ్మ ఈరోజు వీడియోలో నేను మా హౌస్కి సంబంధించిన మరొక అప్డేట్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మా ఇంటికి సైడ్స్లో ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ అంతా ఏంటంటే వేస్ట్గా అయిపోతుంది మేము యూజ్ చేసుకోవడానికి లేకుండా ఉంది ఎందుకంటే దాని మొత్తం స్టోన్స్ అండ్ ఇంకా చాలా పిచ్చి చెట్లు పెరుగుతూ అంతా పిచ్చిగా ఉందన్నమాట మెయింటెనెన్స్ లేకుండా అందుకని మేము ఏం చేసామంటే దీనికి కాంక్రీటింగ్ చేయిద్దామని అనుకున్నాము ఈ ప్లేస్ ప్రీవియస్ ఓనర్ ఎక్స్ట్రా పార్కింగ్ కోసం పెట్టుకున్నారంట చాలా పెద్ద ప్లేస్ ఇది ఇదేంటంటే ఇటు సైడ్ ఎండ చాలా తక్కువ వస్తుందనమాట సో మనం ఇక్కడ చెట్లు పెంచుకోవడానికి కూడా లేదు ఎందుకంటే మాకు ఇక్కడ అసలే ఉండేది టూ త్రీ మంత్స్ అట్లా ఉంటుంది ఎండ అది కూడా ఎండ రాకుండా అంటే చెట్లు పెరగడము ఇంపాసిబుల్ సో మేము ఏం చేసామంటే ఇక్కడంతా కాంక్రీటింగ్ వేయిస్తే అట్లీస్ట్ వేరే దానికైనా యూజ్ చేసుకోవచ్చు కదా అని మేము ఇంకా మొత్తం సైడ్కి చిన్న ప్యాచ్ లాగా వదిలేసి మొత్తం ఫుల్ కాంక్రీటింగ్ చేయిస్తున్నాము ఈ గ్రౌండ్ అంతా చాలా గా ఉంది సో దీనికి ఫస్ట్ ఫిల్ చేయాలి అని చెప్పారు దానికోసమే ఎక్స్ట్రా మట్టి తెప్పించారు అవి ఏంటంటే ఇవాళ మొత్తం ఫిల్ చేసేసి గ్రౌండ్ అంతా గా చేసేసి వెళ్ళిపోతారంట నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ కాంక్రీటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది నెక్స్ట్ డే ఫుటేజ్ అనమాట నెక్స్ట్ డే కాంక్రీటింగ్ అని చెప్పారు కదా ఇది మెషిన్ వచ్చింది సిమెంట్ అంతా మిక్సింగ్ కోసము మేము ఆల్రెడీ గరాజ్ అంతా ఎపాక్సీ చేయించాం కదా అదంతా ఫ్లోర్ పాడవకుండా కిందంతా పరిచారు కార్డ్బోర్డ్స్ అవన్నీ వీళ్ళు మార్నింగ్ సెవెన్ కట్లా వచ్చారు సెవెన్ కి స్టార్ట్ చేశారు ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ కల్లా అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసారు చాలామందికి డౌట్ రావచ్చు ఇంత పెద్ద ప్లేస్ కదా మంచిగా చెట్లు పెట్టుకుంటే వెజిటబుల్స్ అవన్నీ పండించుకోవచ్చు కదా అని ఇంత ప్లేస్ ఎందుకు వేస్ట్ చేశారు కాంక్రీటింగ్ చేయించి అని బట్ ఏంటంటే దానికి మట్టి ఫిల్ చేయాలి ఫర్టిలైజర్స్ మెయింటెనెన్స్ ఇదంతా మాతోని కాదు మా ఇద్దరిలో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అండ్ చెప్పాను కదా వన్ మోర్ థింగ్ సన్ లైట్ ప్రాబ్లమ్ సో దానికంటే ఇట్లా కాంక్రీటింగ్ అయితే ఇంకా మంచిగా ఏదన్నా సిట్అవుట్ లాగా పెట్టుకోవచ్చు అన్న థాట్ ఉండే మా ఇద్దరికి ఆఫ్టర్నూన్ కల్లా వర్క్ ఫినిష్ అయిందని చెప్పాను కదా సో వాళ్ళు అంతా క్లీనింగ్ పనిలో ఉన్నారనమాట ఇప్పుడు ఈ ట్రక్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అది డ్రై అవ్వడానికి వన్ ఫుల్ డే ఇవ్వాలి అని చెప్పారు ఫుల్ డే కంప్లీట్గా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చారు నెక్స్ట్ డే వచ్చేసి వీటికి కార్నర్కి సపోర్టివ్గా ఏంటంటే వుడ్ ప్లేట్స్ పెట్టారు అవి తీసేసి ఇంకా కొంచెం ఏంటంటే రఫ్ సర్ఫేసెస్ ఏమైనా ఉన్నాయా అన్నీ అన్నీ చెక్ చేసేసి లైన్స్ గీయాలన్నమాట ఇట్లా ఏంటంటే ఒక బిగ్ బిగ్ బ్లాక్స్ లాగా లైన్స్ గీయాలి అంట ఆ లైన్స్ గీసేసి మొత్తం చెక్ చేసేసి వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా ఏంటంటే వాళ్ళు ఇంకా నడవచ్చు డ్రై అయిపోయింది అని చెప్పారు కానీ మేము ఏంటంటే ఓవర్ కాన్షియస్గా ఉండి వన్ మోర్ డే ఎక్స్ట్రా వదిలేసాము వాక్ చేయకుండా తర్వాత ఇంకా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసాము దీంట్లో కూడా కలర్ మిక్స్ చేసి మనము కలర్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు అని చెప్పారు బట్ ఏంటంటే అసలు ఏ కలర్కి వెళ్ళాలి ఏం చేయాలి అనేది మళ్ళీ బిగ్గెస్ట్ టాస్క్ అండ్ నాకు పెద్ద ఇంపార్టెంట్ అనిపించలేదు సో నేను అంత పెద్ద ఇంట్రెస్టెడ్ లేకుండే కాంక్రీటింగ్ కూడా కలర్ ఆప్షన్ వెళ్ళేసి ఇంకేంటంటే మళ్ళీ ఇంకో మేజర్ డిసడ్వాంటేజ్ ఒక్కసారి మనము ఒక కలర్ మిక్స్ చేసి చేయించాము అంటే ఇంకా అది పర్మనెంట్ అంట ఇంక అది చేంజ్ చేసుకోవడానికి లేదు సో ఇప్పుడు ఇంత షార్ట్ టైంలో నాకు అసలు కలర్ సెలెక్ట్ చేసి ఇంకా వేయించాలి అన్న లేకుండే అందుకని నార్మల్ కాంక్రీటింగ్కే వెళ్ళిపోయాము యాక్చువల్లీ ఇది కలర్ లుక్ అని కాదు బేసిక్గా ఇది ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇంటి చుట్టూ మామూలు గ్రౌండ్ కనుక ఉంటే రైనీ సీజన్ అప్పుడు వాటర్ బాగా సింక్ అయిపోయి ఓవర్ ద ఇయర్స్ వాటర్ అంతా తీసేసుకుంటుందంట హౌస్ ఏంటంటే కొంచెం అది డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది అండర్ గ్రౌండ్ లెవెల్లో అని చెప్పారు అది మరి నాకంత డీటెయిల్గా తెలియదు కానీ వాళ్ళు చెప్పింది అయితే అది ఎందుకంటే ఇక్కడ అన్ని వుడెన్ హౌజెస్ కదా సో ఆ డ్యామేజ్ ఇష్యూ వస్తుంది కాబట్టి కంప్లీట్గా ఇంటి చుట్టూ కాంక్రీటింగ్ ఉండాలి ఎనీవే రీజన్ ఏదైనా నాకు మాత్రం పర్ఫెక్ట్గా ఉంది చాలా నచ్చింది నాకు అంటే మంచిగా పెద్ద ప్లేస్ వచ్చేసింది ఇంకా మిల్క్ సైక్లింగ్ చేసుకోవచ్చు బాల్ ఆడుకోవచ్చు ఎనీథింగ్ వాట్ ఎవర్ షీ వాన్స్ నేను తను ఇంకా బ్యాక్ యార్డ్లో చేసుకోవచ్చు అండ్ ఇలా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఏదైతే ఎక్స్ట్రా పార్కింగ్ కోసం ఈ స్పేస్ పెట్టుకున్నారో ప్రీవియస్ ఓనర్ మేము కూడా దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఇప్పుడు గేట్ ఓపెన్ చేస్తే మళ్ళీ మేము ఇక్కడ కార్ పార్క్ కూడా చేసుకోవచ్చు ఇదంతా ఈ స్ట్రెచ్ అంతా పార్కింగ్కి యూజ్ చేసుకోవచ్చు ఇఫ్ ఎట్ ఆల్ నెససిటీ ఉంటే అండ్ ఇట్ సైడ్ షేడ్ వస్తుందని చెప్పింది కదా మళ్ళీ ఎందుకు స్పేస్ వదిలేశారు సైడ్కి చెట్ల కోసం అని డౌట్ రావచ్చు ఎందుకు వదిలేసాము అంటే ఈ మొత్తం కాంక్రీటింగ్ చేపిద్దాం అనుకుంటే మధ్యలో ఏంటంటే ఫుల్గా సెంటర్లో వాటర్ వెళ్ళడానికి డ్రైనేజ్ ఇస్తామన్నారు అది చాలా హాట్గా కనిపిస్తుంది కదా మొత్తం అంతా ఫ్లోరింగ్ మధ్యలో బ్లాక్ స్ట్రిప్ అది మాకు నచ్చలేదు సో అది అవాయిడ్ చేయాలంటే కంపల్సరీ సైడ్కి ప్లేస్ వదిలేయాలని చెప్పారు అదనమాట స్టోరీ ఓకే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్